తెలంగాణలోనే కబ్జాల పర్వం కొనసాగుతుంది టిఆర్ఎస్ పెద్దల అండదండలతో సర్కార్ భూముల అన్యాక్రాంతం అవుతున్నాయి అక్కడ పంచాయతీ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తండ్రి రాఘవేంద్ర రావుపై ఆరోపణలు వస్తున్నాయి వివాదాస్పద వెంచర్లను డెవలప్మెంట్ చేస్తున్నారంటూ రాఘవేంద్ర రావుపై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం ఈటల భూ వివాదంపై విచారణ అధికారిగా ఉన్నటువంటి రఘునందన్ రావు దేవరయాంజల్ ఆలయ భూముల కబ్జా అయినటువంటి అయినట్టుగా భావిస్తూ విచారణ చేస్తున్నటువంటి ఈటలపై ఆరోపణలపై విచారణ చేస్తున్నటువంటి ఆ వారి తండ్రి రాఘవేంద్ర రావుపై ఈ రోజు ఆరోపణలు రావడం జరిగింది నలుగురు ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేశారు ఈటల ఆరోపణలకు సంబంధించి 9 అంశాలపై విచారణ కమిటీ నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు అయితే ఆ పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో కమిటీ విచారణ అధికారిగా ఉన్నటువంటి రఘునందన్ రావు తండ్రిపై ఈ రోజు ఆరోపణలు వచ్చాయి నార్నియా ఎస్టేట్స్ అదేవిధంగా గోల్డెన్ హైట్స్ వెంచర్స్ యాజమాన్యం పైన ఈ కబ్జాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి అక్కడటువంటి బాధితులందరూ కూడా గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు రాజ్ న్యూస్ తో ఈ వెంచర్స్ అక్రమంగా గిరిజనుల సామాజిక ప్రయోజనాల కోసం ఇచ్చినటువంటి ఈ 3 ఎకరాల 32 గుంటల భూమిని కబ్జా చేశారని గిరిజనులు వాదిస్తున్నారు మేడ్చల్ జిల్లా రావల్కోల్ పంచాయతీలో 747 సర్వే నంబర్లోని 14 ఎకరాల 32 గుంటల భూమిని ప్రభుత్వం 11 ఎకరాల భూమిని రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి ఇవ్వగా మిగిలిన 3 ఎకరాల 32 గుంటల భూమిని స్థలాన్ని గుర్తించి రావల్కోర్ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సైదుగొండ తండాకు గిరిజనుల ప్రయోజనాల కోసం అప్పుడు దాన్ని గిరిజనుల సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించారు అయితే దాని పక్కనే ఇప్పుడు ఈ కొత్తగా వెంచర్లు నార్నియా ఎస్టేట్ గోల్డెన్ హైట్స్ వెంచర్స్ ఏర్పాటు చేసి క్రమంగా వీటి మధ్య నుంచే రోడ్డు ఏర్పాటు చేసి వాటి పక్కన కూడా లేఅవుట్లు చేస్తూ ఆ భూమిని కబ్జా చేస్తున్నారని బాధితుల యొక్క గిరిజనుల యొక్క ప్రధానమైనటి ఆరోపణ సో ప్రస్తుతం ఆ భూమిని కబ్జా చేశారు దానికి సంబంధించి మాకే మన కబ్జా అయినటువంటి భూమిని తమకు ఇప్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేడుకుంటున్నారు దీనికి సంబంధించి బాధితులు మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా మనం ఉంది అదొకసారి ప్లే చేద్దాం బాధితులు మాట్లాడినటువంటి వీడియో ఒకసారి పీసీఆర్ ప్లీజ్ సుమారుగా 1100 ఎకరాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సుమారు ప్రభుత్వ భూమి ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని నార్నే ఎస్టేట్ వారు గోల్డెన్ హైట్ ఫేస్ 2 ప్రైవేట్ లిమిటెడ్ వారు సుమారు 5 ఎకరాల 30 గుంటలు భూమిని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ భూమిలో విశాలవంతమైన రోడ్లు ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది ముఖ్యంగా 3 ఎకరాల సర్వే నంబర్ 747 లో మొత్తం 14 ఎకరాలు 14 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి అయితే అందులో గిరిజనులకు 11 ఎకరాల భూమి వారి వారి వ్యాపారం చేస్తా ఉన్నారు మిగతా 3 ఎకరాల 32 గుంటల భూమిని నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ సైదోనిగడ్డ తాండా పేరున గౌరవ కలెక్టర్ గారు 2018 లో ఈ యొక్క భూమిని అలాట్మెంట్ చేయడం జరిగింది ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూమిలో మరి రెవెన్యూ అధికారులు ఈ యొక్క భూమిని గ్రామ పంచాయతీ వారికి హద్దులు చూపకుండా మరి కాలక్షేపం చేయడం వల్ల ఈ యొక్క భూమిని ప్రభుత్వ భూమిని కబ్జాదారులు కోట్లలో మరి ప్లాట్లు చేసి అమ్మడం జరుగుతా ఉన్నది సుమారుగా 11 సో అది రావల్కోర్ గ్రామ తండాకు సంబంధించినటువంటి గిరిజనులు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ వారి భూమిని 3 ఎకరాల 32 గుంటల భూమిని ఈరోజు నార్నియా ఎస్టేట్స్ గోల్డెన్ హైట్స్ వెంచర్స్ కబ్జా చేశారు దీనికి అధినేతగా ఉన్నటువంటి రాఘవేంద్రరావు పైన పూర్తిగా ఆరోపణలు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు ఇంకా అదేవిధంగా కాసేపట్లో మోహన్ రెడ్డి గారు బీజేపీ మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ వారు కూడా జాయిన్ అవుతారు బాధితులు కూడా కొంతమంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీలైతే ఎవరైతే ఆరోపణలు వస్తున్నాయో వారిపైన వారిని కూడా మనం కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా నరేష్ ఏ విధంగా చూడొచ్చు ఈ కబ్జాకు సంబంధించిన అంశం మొత్తం ఎన్ని గుంటల భూములు ఎప్పుడు కబ్జా చేశారు బాధితులు ఏమంటున్నారు దీనికి సంబంధించి కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి ఏమంటున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి అయితే సాయి తెలంగాణలో భూ తగాదాలు చాలా ఉన్నాయి ఈ భూ చిక్కులు శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ధరనే ప్రత్యామ్నాయం అని చెప్పి ఆన్లైన్ పోర్టల్ ధరణిని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది దానికి మేడ్చల్ నియోజకవర్గమే వేదికగా నిలిచింది అంటే మేడ్చల్ నియోజకవర్గంలోనే ఈ ధరణిని ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్ ధరణి గురించి గొప్పగా ప్రసంగాలు చేశారు కానీ అటువంటి మేడ్చల్లోనే కబ్జాల పర్వం కొనసాగుతోంది అందులో భాగంగా 2 రోజుల క్రితం దళితుల భూమిని కొంతమంది పెద్దలు కబ్జా చేయగా తాజాగా గిరిజన భూములు కూడా కబ్జా గురవుతున్నాయి అయితే దీని ఒకసారి పూర్వపరాలు తీసుకుంటే కనుక రావల్కోల్ అనే గ్రామం మేడ్చల్ జిల్లాలో ఉంది రావల్కోల్ అనే గ్రామము గత 3-4 నెలలుగా తెలంగాణ ప్రజానికానికి మొత్తం కూడా సుపరిచితమై ఎందుకంటే రావల్కోల్ అనే గ్రామంలో ఈటల మాజీ మంత్రి ఈటల రాజేందర్
తనయుడు ఈటల నితిన్ రెడ్డి దాదాపు పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తికి చెందిన 11 ఎకరాలు కబ్జా చేశాడు అని చెప్పి ఈ పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కేసీఆర్ కు ఒక లేఖ రాయటము ఆ లేఖను సుమోటగా స్వీకరించిన ప్రభుత్వము ఉన్న ఫలంగా ఈటల రాజేందర్ ను బర్త్రఫ్ చేయటము చూశాం కదా సో ఈ ఆ భూమి అంటే ఈటల రాజేందర్ వివాదాస్పద ఆ భూమికి సంబంధించిన ఈటల రాజేందర్ వ్యవహారానికి సంబంధించిన వివాదాస్పదంగా మారిన భూమి ఏదైతే ఉందో ఏ భూమి వల్ల అయితే ఈటల రాజేందర్ ను అంటే క్యాబినెట్ నుంచి బర్త్రఫ్ చేయాల్సి వచ్చిందో ఆ భూమి ఉన్న రావెల్కోల్ గ్రామంలోనే ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తండ్రి రాఘవేందర్ రావు అనే ఆ వ్యక్తి మీద కూడా ఈ అక్రమ ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి అంటే ఈ రావెల్కోల్ అనే గ్రామానికి సంబంధించి గతంలో అనుబంధ తాండాగా ఉన్న సైదోనిగడ్డ తాండా ఉంది అయితే తెలంగాణలో కొత్త పంచాయతీలు ఏర్పాటైన క్రమంలో సైదోనిగడ్డను కూడా ప్రత్యేకంగా ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ గ్రామ పంచాయతీ అవసరాల కోసము ప్రజా అవసరాల కోసము ఒక 3 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది సో అయితే 247 అంటే 747 సర్వేలో మొత్తం 14 ఎకరాలు ఉండగా 11 ఎకరాలను అక్కడ స్థానికంగా నివసిస్తున్న గిరిజనులు ఎన్నో ఏండ్లుగా దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆ మిగిలిన అంటే ఈ 747 సర్వేలో ఉన్న 11 ఎకరాల్లో గిరిజనులు సాగు చేసుకుంటుండగా మిగిలిన 3 ఎకరాలను ప్రభుత్వము ప్రజా అవసరాల కోసం గ్రామ పంచాయతీ కేటాయించింది అయితే ఈ మధ్యనే కొంతమంది అంటే ఒక నార్నియా ఎస్టేట్ దాని తర్వాత గోల్డెన్ హైట్ ఎస్టేట్స్ వీళ్ళిద్దరూ కూడా ఆ పొరుగునే ఉన్న కొంత భూమిని కొనుగోలు చేసి ఏకంగా గిరిజనులకు సంబంధించిన ఒక 3 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసినట్టు గిరిజనులు మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా భూముల్లోకి ఈ నార్నియా ఎస్టేట్ గాని లేకపోతే గోల్డెన్ హైట్ ఎస్టేట్స్ గాని వీళ్ళిద్దరూ మా భూములను ధ్వంసం చేస్తున్నారు అక్కడ మా భూములను కబ్జా చేయడంతో పాటుగా వాళ్ళ మా భూముల వెనక హైవేకు ఆనుకొని మా భూములు ఉంటాయి మా భూముల వెనకాల వీళ్ళ వెంచర్స్ ఉన్నాయి సో ఆ వెంచర్స్ ధర పెంచుకునేందుకు మా భూముల నుంచే వీళ్ళు రహదారులు నిర్మించుకుంటున్నారు అన్న ఆరోపణలు కూడా గిరిజనులు చేస్తూ ఉన్నారు అయితే ఇంతవరకు ఇదంతా ఒక ప్రైవేట్ వ్యవహారంగా మనకు కనిపించినప్పటికీ కూడా అయితే ఈ రెండు వెంచర్స్ ఒకటి నార్నియా ఎస్టేట్ రెండోది గోల్డెన్ హైట్ ఎస్టేట్ సో ఈ రెండు వెంచర్స్ కు సంబంధించి డెవలపర్ గా రాఘవేందర్ రావు అనే వ్యక్తి ఉన్నారు ఈ రాఘవేందర్ రావు అనే వ్యక్తి ఎవరో కాదు ఈటల వ్యవహారంలో సీఎం కేసీఆర్ ఒక ఐఏఎస్ లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు దేవరాయంజల్లో ఈటల భూ ఆక్రమణలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలతో ఒక ఐఏఎస్ ల కమిటీని కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రఘునందన్ రావు ప్రస్తుతము ఆయన పంచాయతీరాజ్ కమిషనర్ గా ఉన్నారు సో ఆయన నేతృత్వంలో ఈ రఘునందన్ రావు నేతృత్వంలో ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ఈటల భూ వివాదాన్ని విచారిస్తోంది ఇటువంటి రఘునందన్ రావు తండ్రి పైనే ఈరోజు భూ అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ఈ రెండు ఎస్టేట్లకు సంబంధించి ప్రధాన డెవలపర్గా రాఘవేందర్ రావే ఉన్నాడు అంటే ఐఏఎస్ రఘునందన్ రావు ఏ రఘునందన్ రావు అయితే ఈటల భూ అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఒక నివేదికను సిద్ధం చేస్తున్నారో అదే రఘునందన్ రావు తండ్రి రాఘవేందర్ రావు అదే రావెల్కోల్ గ్రామంలో ఈ భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వము ఎటువంటి చర్యలు చేపడుతోంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది నిజంగా మనకు మేడ్చల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరలా మీతో మీ దగ్గరకు వస్తాను సో మోహన్ రెడ్డి గారు మేడ్చల్ జిల్లాలో ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణలు చాలా మనకు కనిపించాయి మేడ్చల్ నియోజకవర్గంలోనే కబ్జాలకు సంబంధించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి తండ్రి పైన ఆరోపణలు రావడం గిరిజనుల భూములు కబ్జా అయ్యాయంటూ గిరిజనులు ఆరోపణలు చేయడం 3 ఎకరాలు 32 గుంటలు కబ్జా చేశారంటూ గిరిజనులు ముక్తకంఠంతో అక్కడ మాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేయడం సో ఎలా చూస్తారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలంగాణలో బంగారు తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుందనే ఆలోచనతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఆంధ్ర వాళ్ళే దూసుకుపోతురని అనేకమైన ఆరోపణలతోనే తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా అటు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు కొంత కాంప్లైంట్ ఇస్తే చెల్లం ఉండేది వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి అధికారుల మీద ఎలాంటి యాక్షన్స్ లేకుండా మళ్ళీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఏ అధికారికి ఏ పత్రం ఏది వినతి పత్రం ఇచ్చినా ఏ దరఖాస్తు ఇచ్చినా మరి దాని మీద యాక్షన్ తీసుకున్న పాపన పోలేదు మరి కేసీఆర్ కు పూత వేటు దూరంలో మరి మేడ్చల్ అసెంబ్లీ ఉండడం మరి ధరణి కూడా ఇక్కడనే ప్రారంభమైంది మరి కేసీఆర్ కు కేసీఆర్ పక్క కాన్సెన్స్ లో ఉన్న మరి అధికారుల యొక్క చలనం ఏమాత్రం లేదు మరి అక్కడ 14 ఎకరాలు మరి గిరిజనులకు ఇస్తే అలా 3 ఎకరాల 32 గుంటలు 2018లో కలెక్టర్
సో అది మేడ్చల్లోని రావల్కోర్ గ్రామంలో జరుగుతున్నటువంటి కబ్జా ఆరోపణలకు సంబంధించిన అంశం 3 ఎకరాల 32 గుంటలు ఆ గిరిజన గ్రామాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు నార్నియా ఎస్టేట్స్ అదేవిధంగా గోల్డెన్ హైట్స్ వెంచర్స్ అనేటువంటి అంశం మనకు కనిపిస్తుంది సో మోహన్ రెడ్డి గారు సో ఈ అంశానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఇలాంటి కబ్జాలు జరిగినప్పుడు గిరిజనులు వారు కంప్లైంట్ చేసినప్పుడు దానికి సంబంధించి కనీసం అక్కడికి వెళ్లి చూసేటువంటి పరిస్థితి కూడా ఉందంటారా మన ఈ రావణకోల్ గ్రామానికి ఎంఆర్ ఆఫీస్ కు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటది ఏ అధికారికి ఎంఆర్ఓ కు వినతి పత్రం ఇచ్చినా మరి వాటిని పోచి పట్టించుకునే పాపన ఉండలేదు మరి ఏ అన్ని వ్యవస్థ అధికార వ్యవస్థ అంతా కూడా ఇదే విధంగా ఉన్నది మరి గిరిజనులకు ఇచ్చిన పొలాలను కూడా మరి గిరిజనులకు ఇవ్వకుండా వాటిని గుంజుకొని మరి కబ్జా చేయడము మరి ఇక్కడ విపరీతమైన ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టి మరి కబ్జాల పర్వం కొనసాగుతూ ఉన్నది అధికారులు మరి ఎన్నిసార్లు వచ్చినా మరి గత ఎంఆర్ఓలు కూడా దీని మీద స్పందించిన పాపన అవ్వలేదు మరి ఇప్పటికైనా స్పందించి ఆ కబ్జా ఏదైతే ఉన్నదో ఒక కబ్జాను విడిపించి ఆ గ్రామ పంచాయతీ కేటాయించిన పొలాన్ని మరి గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చెప్పి రైట్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి అదే విధంగా మనకు బాధితులు కూడా అక్కడి నుంచి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి ఈ కబ్జాలకు సంబంధించి నేరుగా వారు మనతో మాట్లాడే ప్రయత్నం చేసే విధంగా వారు అక్కడ ఇంకేం జరుగుతున్నాయి ఎంత కబ్జా అయింది ఎవరు ప్రోద్బలం చేస్తున్నారు వారి వెనుక ఎవరున్నారు ఏ రకమైనటువంటి వారిపైన దాడి జరుగుతుంది అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా వారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు చెప్పినట్లే రావల్కోర్ గ్రామంలోనే కాదు ఇతరత్ర ప్రాంతాలలో కూడా అనేక ఆరోపణలు మేడ్చల్ జిల్లాలో ఇప్పటికీ చాలా కనిపించాయి మనకు అనేక సందర్భాలలో భూములు కబ్జా అవుతున్నాయంటూ సాక్షాత్తు మంత్రిపైనే ఆరోపణ రావడం జరిగింది ఒక ఆడియో టేప్ కూడా విడుదలవ్వడం జరిగింది వీటన్నిటి వెనుక కూడా కబ్జా జరుగుతున్నటువంటి భూములన్నిటిపైన కూడా టీఆర్ఎస్ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా మనకు భారీగానే కనిపిస్తున్నాయి సో ఈ గ్రామం నుంచి మనకు బాధితులు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు వారి తర్వాత అసలు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గిరిజనులు మాట్లాడినటువంటి బయటలు కూడా చూసాం వారు క్లియర్ కట్గా చెప్తున్నారు అప్పుడు 14 ఎకరాలు ప్రభుత్వ భూమిని అసైన్ చేసినటువంటి వీళ్ళు రైతులకు ఇచ్చింది వాస్తవమే ఇంకా 3 ఎకరాల భూమి కూడా ఉన్నటువంటిది మాత్రం గవర్నమెంట్ ఎక్కడో వాస్తవమే సో ఈ అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది సో ఒక బాధిత లైన్లోకి వచ్చారు వారితో మాట్లాడినాక మీ దగ్గరకు వస్తారు మోహన్ రెడ్డి గారు ధనరాజు మనకు ప్రస్తుతం స్థానికుడు గ్రావల్పూర్ గోర్కు సంబంధించినటువంటి స్థానికుడు మనతో పాటు లైన్లో ఉన్నారు ధనరాజ్ హలో ధనరాజ్ గారు వినిపిస్తుందా వినిపిస్తుందండి సో ఎస్ 3 ఎకరాల 32 గుంటలకు సంబంధించి కబ్జా అయిందంటూ రాఘవేంద్రరావుకు సంబంధించినటువంటి వెంచర్స్ యాజమాన్యం కబ్జా చేస్తుంది అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం జరుగుతుంది అసలు అక్కడ ఎంత కబ్జా అవుతుంది ఏ విధంగా కబ్జా అయింది సార్ ఇప్పుడు మన రావల్కోల్ కాదండి సైరోనిగడ్డ తండా నూతన గ్రామ పంచాయతీ తెలంగాణలో 3400 నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక సైదోనిగడ్డ తండా రావల్కోల్ రెవెన్యూ పరిధిలో ఉంటుంది సైదోనిగడ్డ తండా నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత అది చాలా నిరుపేద గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో రెవెన్యూ లేదు చాలా రెవెన్యూ లేదు ఆ యొక్క రెవెన్యూ సైదోనిగడ్డ తండా రెవెన్యూ పరిధిలో సుమారు 1100 ఎకరాలు కేటాయిస్తూ అందులో ప్రభుత్వ భూమి దాదాపు 3 ఎకరాల 33 గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉన్నది ఆ ప్రభుత్వ భూమిలో 747 అనే సర్వే నంబర్ లో మొత్తం 14 ఎకరాల 33 గుంటల్లో 11 ఎకరాలు గిరిజన రైతుల భూమి ఉంది వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు మిగతా 3 ఎకరాల 33 గుంటల్లో 2018లో అప్పటి కలెక్టర్ ఎంవి రెడ్డి గారు మరి నూతన గ్రామ పంచాయతీ ఏర్పడింది ఆ గ్రామ పంచాయతీకి 33 గుంటలు మరి కేటాయిస్తూ ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే ఒక నిమిషం ధనరాజ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎవరైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో రాఘవేంద్రరావు గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సో రాఘవేంద్రరావు గారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సైదుగోని తండ గ్రామస్తులు మీ పైన చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మీ ఎస్టేట్స్ వెంచర్స్ ద్వారా వారికి ప్రభుత్వం అలాట్ చేసినటువంటి 3 ఎకరాల 32 గుంటల భూమిని మీరు కబ్జా చేస్తున్నారు అక్కడ రోడ్లు నిర్మించారు వెంచర్లు స్టార్ట్ చేస్తున్నారు అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ దీనికి మీరేం చెప్తారు
రేపు పొద్దున మీరు 8 గంటలకు వస్తారు రమ్మన్న దండ్రాజం తోలుకొని మీరు రండి అక్కడ సైడ్ మీదకి కాలనీ అందరు పిలిపిస్తా ఎన్ని ఎకరాలు కబ్జా పెట్టుకున్నారో ఏం సంగతో ఎంత కొన్ని గజాలు కబ్జా పెట్టుకున్నారో రమ్మనండి అక్కడికి నేను ఉంటా అక్కడ 8 గంటలకు వస్తారో చెప్పండి ఇటు ఆరోపణలు పికిరావు వాళ్ళ వాళ్ళ తండా వాళ్ళని పిలిపిస్తా అందరిని రమ్మనండి అక్కడికి రమ్మనండి ఎకరాలకి టేబుల్ కూర్చోండి ఆఫీస్ ఉంది అక్కడ మాట్లాడుకోండి మాట్లాడండి మూడెకరాల ఒక ఇంచు మీరు రండి ప్రభుత్వం అసలు రోడ్డు టెలిఫోన్లు కాదు పర్సనల్ ఎంక్వైరీకి రండి డిపోని పిలిపిస్తాను కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తాను తహసీల్దార్ని పిలిపిస్తాము సిఐని పిలిపిస్తాము అక్కడికి సో ఇప్పుడు వారు చెప్తున్న రాఘవేంద్రరావు గారు 742 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 47 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 3 ఎకరాల 32 గుంటలు మీ ఆధీనంలో ఉన్నాయా గిరిజన ఆధీనంలో ఉన్నాయా ప్రెసెంట్ గిరిజన ఆధీనం ఉంది దండరాజు గారు మీ ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు దయచేసి మీరు రాజకీయ నుంచి మాట్లాడుతున్నారు దయచేసి మీరు రండి రేపు ఏంటంటే ఎన్ని గంటలకు వస్తారో చెప్పండి నేను పిలిపిదే మీరు కరెక్ట్ పర్సన్స్ అయితే సో వారు మీ అక్కడికి ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లొకేషన్ కూడా వారు చూపించారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా తప్పు మీరు రండి మీరు దిల్లీ తండావాలని పిలుస్తాను కదా లంబోళ్ళని అందరు పిలుస్తాను కూర్చుని పెడతాను మాట్లాడతాను మీరు రండి రేపు మీరు వెళ్ళటం కాదు ఇన్స్పెక్టర్ అలాగే వెళ్ళటం కాదు మిమ్మల్ని ఎవరి పేరు ఏమైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళని దోలుకొని పోవాలి మీరు అక్కడికి పద్ధతి అది హెచ్ఎండి లేవట్ అది ఇలా ఈటీపీసీ లేఅవుట్ 2003 లేఅవుట్ 2004 డెవలప్ లేఅవుట్ ఉంది లేఅవుట్ కూడా పెట్టి చూడండి ఇప్పుడు మీకు జంక్షన్ లేఅవుట్ పెట్టి చూడండి ఇప్పుడు వాట్సాప్ లో చూసి రేపు పొద్దున మీరు టైం ఇవ్వండి ఎట్ వాట్ టైం యూఆర్ కమింగ్ ఐ విల్ బి దేర్ అందరు గిరిజనులు అందరు పిలిపిస్తాను ఎవరు తప్పైతే వాళ్ళు చెప్తాను కొట్టురాడా హలో ఇంకొకటి రాఘవేంద్రరావు గారు ఒకటి ఏంటంటే ఒకటి అంశం ఏంటంటే ఆ గిరిజనులు ఈ 3 ఎకరాల 32 గుంటలకు సంబంధించి ఎంఆర్ఓ దగ్గరకు వెళ్లి సర్వే చేయండి అని చెప్తే కూడా దాన్ని మీరు వెనక నుంచి వారికి ఫోర్స్ చేసి ఆపాలనేటువంటి ఆరోపణ కూడా వారు చేస్తున్నారు సర్వే చేయడానికి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎవరు రావట్లేదు మీ పేరు చెప్పడం అనేది ఈ లంజా కొడుకు 130 రూపాయలు ఇచ్చిన నేను దండరాజు గారికి నాది రసీదు చూపిస్తా వాడి పైసలు మనిషి వాడు పైసలు ఇవ్వాలి వానికి అంతే ఎవరండి 130 రూపాయలు రసీదు నీకు పంపాలని నేను ఇప్పుడు ఎవరికి ఇచ్చారండి నేను ఇచ్చిన ఎవరికి అంటారు దండరాజు ఇదే మీతో ఎవరైతే ఆరోపణ చేస్తున్నా వానికే 130 రూపాయలు రసీదు నా దగ్గర ఉంది నేను ఇస్తా మీకు దేనికి ఇచ్చారండి దేనికి ఇలా దేనికి ఇస్తాము మంచిగా మంచిగా ఉండమని మా ఎంబడి ఉండమని నీ భూమి ఏం కబ్జా పెట్టలేదని రమ్మని చెప్పండి చేయకపోతే చెప్పుకుని కొట్టాలి వాడిని పట్టుకొని ఎవరినా కానీ ఇదేలే నా ప్రూఫ్ చేస్తే నన్ను కొట్టాలి లేకుండా వాళ్ళని కొట్టాలి పట్టుకోండి ఖచ్చితంగా ఎందుకంటే వారు చెప్పింది వినాలి మీరు చెప్పింది వినాలి అక్కడ కబ్జా జరిగితే గిరిజనులకు అన్యాయం జరగకుండా చెప్పండి నాకు ఎన్ని గంటలకు వస్తారు చెప్పండి ఇప్పుడు డబ్బులు ఇచ్చారంటున్నారు సో అంటే అలా డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు కొంతమంది అనేది కూడా వారు చెప్తున్నారు దాంట్లో ఎంపీటీసీ కూడా అక్కడ రండి మీరు వస్తే నాతో ఆయన ఒక్కరి మాటలు కాదండి తండాలోని ఆడళ్ళు మగవాళ్ళు మొత్తం 200 మంది 300 మంది వస్తారు అక్కడికి చెప్పుతూ కొడతారు ఆయన పట్టుకొని కొద్దిగా దగ్గపోయిన అడిగెళ్ళి వాడు కొడతాను దగ్గపోయిన అడిగెళ్ళి వాడు మనిషి అయినా అసలు పశువుపై అజ్ఞానం వాడు ధనరాజ్ రాఘవేంద్ర గారు మీరు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం సో ధనరాజ్ గారు మీరు మీరు డబ్బులు తీసుకున్నారంటగా రాఘవేంద్ర గారి దగ్గర నుంచి సార్ 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 నేను రాఘవేంద్రరావు గారి దగ్గర ఏ విషయంలో డబ్బులు తీసుకున్నాను అది నేను మీ రాజ్ న్యూస్ ఛానల్ వచ్చి చెప్తాను ఇంత చిల్లరగా వ్యవహారం చేసే వ్యక్తి ఈ రాఘవేంద్రరావు అనే వ్యక్తి చాలా చీటరు ఒక విషయం మీకు వివరంగా చెప్తాను సర్వే నంబరు 747 అనే సర్వే నంబరు మొత్తానికి 14 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి సార్
అందులో 11 ఎకరాల 32 గుంటలు గిరిజనులు వారి 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 వ్యవసాయం చేస్తా ఉన్నారు, వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మిగతా 3 ఎకరాల 33 గుంటల భూమిని ఇదే నార్మే ఎస్టేట్ వాళ్ళు ఫస్ట్ వీళ్ళు కబ్జా చేసుకుని తర్వాత రాఘవేంద్రరావు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. రాఘవేంద్రరావు అనే వ్యక్తి ఈ మీరు చూసినట్టయితే సార్, మీరు సైడ్కి వెళ్ళండి, ఆ ప్రభుత్వ గ్రామ పంచాయతీ కేటాయించిన భూమి సార్ అది, 3 ఎకరాల 33 గుంటల భూమి. ఆయన ఏమంటున్నారంటే ఇంచు ఇంచు భూమి కూడా కబ్జా జరగలేదు అక్కడ అని అని చెప్తున్నారు. ఒక్క ఇంచు భూమి కబ్జా చేయలేదని అంటారు కదా, ఒకవేళ వారు కబ్జా చేయలేదు అని అంటే మీ రాజ్ న్యూస్ ఛానల్ లోనే ఉరేసుకొని చచ్చిపోతాను. రాఘవేంద్రరావు గారు ఆయన ఆయన చెప్తున్నటువంటి మాటలు విన్నారు కదా, దీనికి ఏం చెప్తారు? ఎందుకు మీరు రండి, మీరు మీరు రమ్మని చెప్తున్నా మీకు తెలుసు. నాని రంగారావు అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు అని మా గిరిజనుల దగ్గర వచ్చి ఏడిచాడు. నాని రంగారావు అనే వ్యక్తి, గోకుల్ అనే వ్యక్తి నన్ను ఈ పంచాయతీలో అనవసరంగా లాగాడు, నేను అనవసరంగా ఇక్కడ భూమి కొన్నాను అని చెప్పి మా గిరిజనుల దగ్గర వచ్చి ఏడ్చుకొని చెప్పాడు, నన్ను మోసం చేశాడు నాని రంగారావు అనే వ్యక్తి దగ్గర. నేను అనవసరంగా ఈ భూమి కొన్నాను, అనవసరంగా ఈ కబ్జా భూమి నేను కొన్నాను, నేను 10 కోట్లు పెట్టాను, నేను ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ముసలి కన్నుని రాంచారండి ఇతను. హలో సార్, రాఘవేంద్ర గారు చెప్పండి. మీరు రేపు రండి ఏం చెప్తున్నా నేను, ఇవన్నీ అవసరం లేదు మీకు పది మంది సార్, పబ్లిక్ లేనండి, గ్రామ సభలు ఏనండి, వ్యక్తి డబ్బులు నాకు ఎంత డబ్బులు ఇచ్చారు, నేను ఏ విషయంలో డబ్బులు తీసుకున్నాను అనే దాని మొత్తం నేను డబ్బులు వ్యవహారం అంటున్నారు కదా సార్, డబ్బులు వ్యవహారం నేను చక్ర వడ్డీతోనే అన్న నాకు డబ్బులు ఇచ్చానని చెప్తుంది, తప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా. నేను ఒకవేళ ఏ విషయంలో తీసుకున్నాను అని అంటే ఈ విషయంలో తీసుకున్నాను అని అయితే చక్ర వడ్డీతోనే కట్టిస్తాను, నేను చక్ర వడ్డీతోనే కట్టిస్తాను. రాఘవేంద్రరావు కట్టిస్తావు, నీ ముండ కట్టిస్తావు, తీరా నువ్వు ఏం కట్టిస్తావు, నువ్వు ఎరువు నువ్వు అసలు పాగల్ కానీ నువ్వు మనిషి అసలు రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు. రైట్, థ్యాంక్ యూ ధనరాజు గారు. సో ఏదేమైనా కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ భూమి వివాదానికి సంబంధించి, సైదుగుంట భూమి వివాదానికి సంబంధించి అయితే ఈ రకంగా మనకు అప్డేట్ కనిపిస్తుంది.